హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ట్రిక్కీ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే, కోడి ముందా గుడ్డు ముందా? ఈ క్వశ్చన్కి చాలామంది చాలా థియరీస్ చెప్పారు, కానీ బట్ నాకున్న నాలెడ్జ్తో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీకు కూడా దీని ఆన్సర్ ముందే తెలిసినట్టయితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఈ క్వశ్చన్లో అడుగుతున్న మన క్వశ్చనే రాంగ్. దీనికి చాలామంది చాలా సిల్లీ ఆన్సర్స్ చెప్పవచ్చు. లైక్ ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కోడి నుంచోండి, ముందున్న వ్యక్తికి కోడి ముందు కనిపించింది, వెనుకున్న వ్యక్తికి గుడ్డు ముందు కనిపించింది. ఇంకా దీనికి సైంటిఫిక్గా సిల్లీ ఆన్సర్ చెప్పాలంటే, డైనోసార్స్ కాలంలో గుడ్లు ఉన్నాయి కానీ కోడి లేదు, సో గుడ్డే ముందని మనం అలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ప్రజలు ఇద్దరు మాటలే నమ్ముతారు, ఒకటి సైంటిస్టులే, ఇంకోటి బాబాలది. మనం సైంటిఫిక్గా చూస్తే చాలామంది చాలా సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు. ఫైనల్గా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మన కోడిగుడ్డు పైన ఒక వైట్ లేయర్ ఉంటుంది. అది ఫామ్ అవ్వడానికి ఒక ఓవాటిన్ 17 అనే ప్రోటీన్ ఒకటి కావాలి. ఆ ప్రోటీన్ కోడి యొక్క ఓవరీస్లో మాత్రమే దొరుకుతుంది. సో ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే కోడే ముందు ఉందన్నమాట. ఇంకా బాబా లాజిక్లో అంటారా, బాబాల దొద్దులేండి. మన గ్రంథాల ప్రకారం చూద్దాం. మన మత గ్రంథాల ప్రకారం లైక్ ఖురాన్, బైబిల్, వీటిలన్నింటిలో కూడా దేవుడు మనుషుల్ని కానీ జంతువులు కానీ జంటగా సృష్టించాడు. సో కోడి కూడా మన జంటగానే సృష్టించాడు అనుకుందాం. సో కోడి ఇద్దరు జంటలకు సృష్టించిన తర్వాత గుడ్డు పొదగాలి, గుడ్డు పొదగాలంటే కోడి కావాలి. ఇట్లా ఎటు చూసినా కూడా సైంటిఫికల్లీ గ్రంథాల పరంగా కోడే ముందు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కోడే ముందు. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్తో ఇది చెప్పాను. మీకు తెలిసిన ఆన్సర్స్ని మీరు కింద కామెంట్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. Bye bye.